మీ చైర్మన్ గారిని కలవాలండి. రండి. అలాగే మా కాలేజీలో ఒక బాల రండి అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం. ఏమిటి బాల ఇది చెట్టెక్కి పాఠాలు నేర్పిస్తున్నావు? సార్, పిల్లలు మంచి స్టేజ్కి రావాలనే మాస్టర్లందరూ స్టేజ్ పై నుంచి నేర్పిస్తారు. అలాగే వీళ్ళందరూ ఎంతో ఎత్తుకెదగాలని నేను ఇంకా ఎత్తుకెక్కి నేర్పిస్తున్నాను. ఇంకోలా చెప్పాలంటే ఉచ్చస్వరం ఉచ్చ స్థాయిలో ఉండి నేర్పిస్తున్నాను. మీ కాలేజ్ నెంబర్ 1లో ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది సార్. అందుకే మా బాలాని ఇంటర్వ్యూ చేయమన్నాను, చేసుకో. సార్, మన గురించి జనానికి బాగా తెలుసు, ఈ ఇంటర్వ్యూలు మీరే ఇవ్వండి. అయినా బాబాయ్ హోటల్లో టిఫిన్ బాగా ఉందంటే బాబాయ్ని ఇంటర్వ్యూ చేస్తారు, కానీ వంట వాడిని ఎవరు ఇంటర్వ్యూ చేయరు కదా. కాబట్టి మీరే కరెక్టు. ఇంటర్వ్యూ ఇచ్చుకోండి, రెచ్చిపోండి. మంచి కుటుంబానికి మంచి తండ్రి, మంచి గుర్రానికి మంచి రౌతు, మంచి దేశానికి మంచి నాయకుడు ఉండాలి. అలాగే మంచి కాలేజ్కు మంచి మాస్టర్ ఉండాలి. అదిగో అదే వినిపించే ఆ సంగీతమే మా బాల. ఒక్క సంవత్సరం అయింది అతను వచ్చి తన ప్రతిభను చూపించాడు. మా కాలేజ్ దెబ్బకి చాలా కాలేజీలు దెబ్బతిన్నాయి. ఓట్లు ఖర్చు పెట్టి కట్టిన కొన్ని కాలేజీలు అయితే ఆల్మోస్ట్ ఆ అడ్రస్ లేకుండా పోయాయి. ఇది ఎవరినో అవమానించాలని నేను అంటున్న మాట కాదు, మా బాలాన్ని నేను అభినందిస్తూ అంటున్న మాట. ఏంటా శబ్దం? ఏముందమ్మా? చాముండేశ్వరి మేడం గారికి కోపం వచ్చినట్టుంది. ఎదురుకుండా ఉంటే మనకి పగిలేది, ఎవరు లేరు కాబట్టి ఏదో పగిలి ఉంటుంది. ఏమైంది మేడం? రావు గారు, ఏమిటది? మీ అందరికీ నేను జీతాలు ఇవ్వడం లేదా? మీకేదైనా లోడ్ చేశానా? స్టూడెంట్స్ కంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు, పని చేసే వాళ్ళకంటే పని చేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్ నెంబర్ 1లో ఉంది, మన కాలేజ్ ఎందుకు ఇలా వేస్తోంది? ఆ చైర్మన్ బంగారు లాంటి మనిషి అమ్మా. లోకల్ టాక్. ఏమిటా సౌండ్? మీరు కొట్టిన సౌండే రీసౌండ్ ఇచ్చింది. నేను అడిగేది ఆ వినపడే సంగీతం గురించి. ఇంకా పాతకాల సంగీతంతోనే నా పరువు తీస్తున్నారు. రిడిక్యులస్. స్టాప్ ఇట్. ఇండియా నుంచి లండన్ వరకు ఎన్నో కాలేజెస్లో డాన్స్ ప్రొఫెసర్గా పనిచేసి ఎంతో మందిని గొప్ప డాన్సర్స్గా తయారు చేసిన ఈ చాముండేశ్వరి కాలేజీలో సీనియర్ టీచర్ ఇలాగా డాన్స్ నేర్పించడం షేమ్ షేమ్. నేను కరెక్ట్గానే నేర్పిస్తున్నాను మేడం. కరెక్టే, కానీ నువ్వు నేర్పించిన స్టైల్ చూస్తుంటే వాళ్ళకి అరంగేట్రం చేసే లోపల వయసు అయిపోయేలా ఉంది. డాన్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నా మ్యూజిక్ ప్లే చేయండి. తగిలుంటే మొహం పగిలుండేది,
డాన్స్ అంటే ఇది. అంతా బానే ఉందమ్మా, కానీ మీరు ఆలోచించే రేంజ్ లో మనకు ఒక మాస్టారు కావాలి అంటే వీళ్ళెవరూ కాదు. వారం రోజులుగా సితారా ఇంటర్నేషనల్ 7-స్టార్ హోటల్లో శుక్ర శని ఆదివారాలు కారు పార్కింగ్ ఫుల్. 13-19 వయసు పిల్లలంతా అక్కడే పిచ్చెక్కి రెచ్చిపోతున్నారు. ఎందుకు? ఎవరో కృష్ణట, సూపర్ డాన్స్. వెళ్ళండి చూడండి, మీ వల్ల అయితే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రొఫెసర్గా పెట్టండి. నా వల్ల అయితేనా? Enjoy the day, cause life is short to say, watching the happy gache. Teenage is one, we ought to have some fun, let's sing and dance, ooh la la. Crash the border and the order, yo, yo, yo. Feel the bass kick, move your feet quick, yo, yo, yo. Ooh la la.